మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ముఖ్యమంత్రి అంటాడు, నేనే హైటెక్ కట్టా అంటారు, నేనే అమరావతి కడుతున్నా అని చెప్పని మనకి ప్రతిరోజు కూడా టీవీలో కనబడుతూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ సిటీలో వాళ్ళ ఎమ్మెల్యే పుత్రులు బోండాల ఉమాగారు అబ్బాయి రేస్ చేస్తున్నప్పుడు ఆ కుమారుడు చేసిన దానికి కానీ, ఈరోజు జలీల్ ఖాన్ గారి కుమారుడు చేసిన దానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెబుతారు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా, లేకపోతే వాళ్ళు మళ్ళీ ఎమ్మెల్యేలు అలుగుతారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారని చెప్పని భయపడి వాళ్ళని బయటపడేస్తారా అనేది చంద్రబాబు నాయుడు గారికి తేల్చాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఎవరైతే వాళ్ళు మహేష్ బాబు కానీ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరూ కూడా క్లియర్గా చెప్తున్నారు, మా వాళ్ళు కూడా వెళ్ళి కలవడం జరిగింది ఇప్పుడు, 100కి 100 రూపాయలు అందులో ఆ అబ్బాయి ఉన్నాడండి, ఆల్రెడీ మద్యం తాగి చాలా రాద్దండం చేశాడని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ యొక్క బాధితులను కూడా ఎవరైతే యాక్సిడెంట్లో బాధపడ్డారో దెబ్బతిన్నారో వాళ్ళు బెదిరించి అందులో జల్లి కన్నా అబ్బాయి లేరు అని చెప్పి చెప్పే విధంగా మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయి, దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 100కి 100 రూపాయలు మీరు సీసీ ఫుటేజ్ ద్వారా ఆ కారు దాదాపు 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తుంది అనేది కూడా అక్కడ ఈ బాధ్యులు చెప్తున్న విషయాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఇమ్మీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి నేను ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది.